టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ హన్సిక తెలుగు ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈమె నటించిన చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం తమిళ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న హన్సిక ఆ సినిమాలో కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే త్వరలోనే హన్సికకు పెళ్లి జరగబోతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే హన్సిక భర్తకు ఇప్పటికే పెళ్లైందనే వార్త అందుతూ ఉండడం గమనార్హం. ఇది తెలిసిన వాళ్ళందరూ పెళ్లైన వారిని హన్సిక ఎందుకు వివాహం చేసుకోబోతోంది అంటూ రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం హన్సిక భర్తకు పెళ్లి జరిగిందని వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. హన్సికకు కాబోయే భర్త పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, హన్సిక స్నేహితురాలే అని సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా హన్సిక తన స్నేహితురాల్ని మోసం చేసిందని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై హన్సిక ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పెళ్లైన వ్యక్తిని ఎలా ప్రేమించింది అంటూ కూడా మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. హన్సిక ఫ్రెండ్ పెళ్లి జరిగిన సమయంలో డాన్స్ వేయగా ఆ వ్యక్తితోనే ఇప్పుడు పెళ్లి జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు హన్సిక పెళ్లికి మరో 4 వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ పెళ్లి వల్ల హన్సిక స్థాయి తగ్గుతుంది తప్ప పెరగదని నెటిజన్ల నుంచి కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల ఎంపిక విషయంలో కూడా హన్సిక ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే తన కెరియర్ ఇక్కడతో ముగిసిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రస్తుతం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పారితోషికం బాగానే పెరిగిందని చెప్పవచ్చు. ఈమె ఒక్కొక్క సినిమాకు 1 కోటి రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుంది. ఏది ఏమైనా హన్సిక పెళ్లికి సంబంధించిన ఇలాంటి వార్తలు ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇస్తే తప్ప ఏదీ చెప్పలేని పరిస్థితిగా మారిపోయింది. మరి నిజంగా హన్సిక ఇలాంటి పని చేస్తుందా? చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి.